ఆది శంకరాచార్యులే జగద్గురువు అన్నారు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. ఏ ఆలయాన్ని శైవానికో వైష్ణవానికో పరిమితం చేయకూడదని అన్నారు. ఆది శంకరాచార్యులు రచించిన మంత్రాన్ని యాదగిరిగుట్టలో అనుసరిస్తున్నారని తెలిపారు. యాదాద్రి కూడా టీటీడీ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. మతాలతో వివాదాలతో కూడుకుని వైష్ణవులు శైవులు కొట్టుకున్న రోజుల్లో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు నారసింహ స్తోత్రం రాశారు, విష్ణు శాస్త్ర భాష్యం రాశారు, అలాగే ఎన్నెన్నో స్తోత్రాలు రాశారు. ఈ దేవుడు ఆ దేవుడు అని చూడకుండా సకల దేవతలకి స్తోత్రాలు రాసిన ఏకైక జగద్గురు ఎవడంటే ఆదిశంకరాచార్యులు వారు. ఇది ఒక వైష్ణవ సొత్తు, ఒక శైవం సొత్తు, ఇంకో సొత్తు అనుకుంటే చాలా పొరపాటు. ఒక శక్తివంతమైన అద్భుతమైన యాదగిరిగుట్ట క్షేత్రం, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్థాయి అంత గొప్పగా అవ్వాలని మనసారా కోరుకుంటూ చాలా ఆనందంగా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో ఈరోజు అలా తిరిగి బయలుదేరుతున్నాం. చాలా ఆనందమైంది, చాలా సంతోషం.